అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు తొమ్మిదవ తరగతి తెలుగు ఉపవాచకల్లోని ఏడవ పాఠం కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సత్యం అహింస శాంతి ఇవే ఆయన మార్గం ఎవరిది కోటిరెడ్డి గారిది ఈ కోటిరెడ్డి కడపలో స్థిరపడడం జరిగింది అందువల్ల ఆయన ఏమన్నారు కడప కోటిరెడ్డి ఆయన పేరు వచ్చేసింది ఆయన్ని కడప కోటిరెడ్డి గారు అని చెప్పడం జరిగింది ఆయనకి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉండేవి ఉత్తమమైనటువంటి భావాలు ఉండేవి అటువంటి కోటిరెడ్డి చిన్నతనంలోనే సత్యం ధర్మము వీటి మీద ఎక్కువ విశ్వాసంతో మానవత్వం అంటే ఎక్కువ నమ్మకంతో కష్టించి పనిచేసేటటువంటి మనస్తత్వంతో అందరినీ ప్రేమించే అలవాటుతోటి ఆయన తన జీవితాన్ని ప్రారంభించారు ఈ పక్కన కోటిరెడ్డి గారి యొక్క చిత్రాన్ని ఇవ్వడం జరిగింది చిత్తూరు జిల్లా మదనపల్లి తాలూకా నారాయణ చెరువు గ్రామం ఈయన పుట్టినటువంటి ఊరు కోటిరెడ్డి పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఇక్కడే పుట్టారు వారి తండ్రి పేరు సిద్ధార రెడ్డి తల్లి పేరు నాగమ్మ దీనికి తాతగారి పేరే పెట్టారు తాతగారి పేరు కూడా కోటిరెడ్డి అందుకని తాతగారి పేరు పెట్టడం మూలంగా వీరు పూర్తి పేరు ఏమైంది కోటిరెడ్డి గారు కోటిరెడ్డి తాత తాతగారు మనవడు కోటిరెడ్డి గారు కోటిరెడ్డి అనడం జరిగింది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగానే కోటిరెడ్డి గారు చిన్నప్పటి నుంచి రామాయణం భారతం అంటే చాలా ఇష్టం ఈయనకి ఆ కథల్లో కనిపించేటటువంటి విలువలు ఆయన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దే అన్నమాట రామాయణ భారతాలంటే ఇష్టం ఒకటి కాదు ఆ కథల్లో ఉండే విలువలు నేను పాటించేవారు అందుకే ఈయన జీవితం చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉండేది చిన్నప్పటి నుంచి ఆయన ఆ ఊళ్ళోనే ఉన్నారు ఆ పల్లెటూరులోనే ఉన్నారు తర్వాత ఉన్నత చదువు కోసం మద్రాసు విశ్వవిద్యాలయంలో చేరారు ఎంతో శ్రద్ధగా చదివి బిఏ పాస్ అయ్యారు ఆయనకి ఆలోచనలు మొదటి నుంచి ఏమిటి అంటే స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉండాలి అనేది ఆయనకి మొదటి నుంచి కూడా ఇష్టం అన్నమాట అందుకే కోటిరెడ్డి ఆయన చిన్నప్పుడే మనసంతా కూడా న్యాయవాద వృత్తి మీదే నిలిచింది అంటే న్యాయవాద వృత్తి స్వేచ్ఛగా స్వాతంత్రంగా తన వృత్తి తను చేసుకోవచ్చు ఎవరికి లోబడక్కర్లేకుండా ప్రాక్టీసు ఎలా చెయ్యాలి ఏం చెందాలి అనేది ఆయన పూర్తిగా అర్థం కాలేదు ఆ వాతావరణం అంతా ఏమీ నచ్చలేదు సర్దుబాటు చేసుకోలేకపోయారు ఆయన మనసుని ఆయన కొద్ది రోజులు ఏం చేయాలి ఎలా చెయ్యాలి ఏమిటి అని ఇలా తనలో తానే మదన పడ్డారు తర్వాత ఇంకా లాభం లేదనుకుని న్యాయవాద వృత్తిని వదిలిపెట్టేశారు స్వతంత్ర జీవితాన్ని మనసారా ఇష్టపడిన వ్యక్తి కనుక కడప చేరిపోయి మళ్ళా వారు ఊరెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు పుద్దుపాటు ఫలాన్ని దున్నుకుంటూ వ్యవసాయదారుడిగా స్వేచ్ఛా జీవితాన్ని ప్రారంభించారు ఈ కోటిరెడ్డి గారి దృష్టి అంతా కూడా భారత స్వాతంత్రం వైపు మళ్ళీంది మహాత్మా గాంధీజీ అన్న ఆయన సిద్ధాంతాలన్నా ఈయనకెంతో ఇష్టం ఏర్పడింది ముఖ్యంగా సత్యం అహింస శాంతి మార్గాలు గాంధీజీవి అవన్నీ కూడా కోటిరెడ్డి గారిని చాలా బాగా ఆకర్షించాయన్నమాట మొట్టమొదటి నుంచి ఆయన ఆలోచనలు ఆశయాలు దానికి తగ్గట్టుగానే ఉండడం మూలంగా ఈ స్వరాజ్య పోరాటంలో ఆయన కూడా ఎంతో ఇష్టంగా వాటిలో చూపారు అనమాట పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో మహాత్మా గాంధీజీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పర్యటించారు సహాయ నిరాకరణోద్యమం గురించి ప్రజల్లో గొప్ప అవగాహన కల్పించడం గురించి మహాత్ముడు ఎన్నో ప్రసంగాలు చేశారు గాంధీజీ రాయలసీమ పర్యటిస్తున్నప్పుడు కో కోటిరెడ్డి గారు ఆయనతో కలిసి ఆయన యొక్క ప్రతి సభని విజయవంతం చేయడంలో తన వంతుగా ఎంతగానో కృషి చేశారు సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ఈయనకి చాలా దగ్గరవారు రాయలసీమలో హోమ్రూల్ ఉద్యమ కార్యకలాపాలలో సర్వోత్తమరావు గారితో పాటు ఈయనకి కూడా కలిసి పనిచేశారు కోటిరెడ్డి గారు ఆంధ్ర మహాసభకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోను ముప్పై ఏడులోను ఈయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కూడా స్వరాజ్య పోరాట కార్యక్రమాలలో పాల్గొనవలసిందని చెప్పి తన భార్యను కూడా ఎంకరేజ్ చేశారు ఈయన భార్య అయినటువంటి రామసుబ్బమ్మ గారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా సుద్దపల్లిలో జన్మించారు తండ్రి పేరు కొనుదుల రామచంద్రారెడ్డి తల్లి పేరు అచ్చమ్మ అంబాని పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో పదిహేనవ ఏట ఆమెకు కోటిరెడ్డితో వివాహం అయింది భర్తే ఆమెకు గురువు దైవం అన్నీ కూడా ఆయన చెప్పినట్టుగానే ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంది కొద్ది కాలానికే చాలా చక్కగా మాట్లాడే శక్తి సామర్థ్యం ఆవిడకి లభించాయి దానికి తోడు ఆమెలో సహజంగా పట్టుదల ఉంది ఉత్సాహం ఉంది అందుకే ఆమె స్వాతంత్ర ఉద్యమాల్లో ఎక్కువగా ఈవిడ కూడా పోరాటం సాగిస్తూ వచ్చారు అలాగే సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం జరిగినప్పుడు మద్రాసులో ఎంతో బలంగా ఆ ఉద్యమం జరుగుతూ ఉండేది అప్పుడే ఆమె ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం గారి యొక్క ధైర్యాన్ని తెగునీ చూశారు ఈవిడ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా ధారపడడానికి సంసిద్ధుడయ్యారు ఆంధ్రకేసరి కేసరి ఆయన్ని ఆయన తాగినరతిని చూసినటువంటి రామసుబ్బమ్మ గారికి స్వాతంత్ర పోరాటాల మీద ఎక్కువ ప్రభావం పడింది నాటి నుంచి ఆమె తన కాలాన్ని సమయాన్ని స్వాతంత్ర పోరాటం గురించే ఉపయోగిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో కడప జిల్లా బోర్డు అధ్యక్షురాలుగా కూడా వీడు ఎన్నికయ్యారు ఎంతో సమర్థవంతంగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో కూడా తన పదవికి ఇది రాజీనామా చేసేసి ఆమె ఆ ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభైలో ఆమె మహిళా సమాజాన్ని ఏర్పాటు చేశారు మహిళల హక్కుల్ని కాపాడడానికి ఎంతగానో కృషి చేశారు ఇంకా దేశంలో ఎంతోమంది పేరు సంపాదించుకున్న మహిళలు ఉన్నారు వాళ్ళతో పాటుగా ఈవిడు కూడా కలిసి పనిచేయడం మొదలుపెట్టారు కడపలో మహిళా డిగ్రీ కళాశాల స్థాపనకు ఈవిడ కూడా ఉద్యమించారు అంతేకాకుండా ఈవిడ సొంతంగా లక్ష రూపాయల విరాళం కూడా ఇచ్చారు అంటే అంత దా దాతృగుణం ఉంది అంటే దానగుణం ఉందన్నమాట రామసుబ్బమ్మ గారికి హోం రూల్ ఉద్యమం నాటి నుంచి కడప కోటిరెడ్డి స్వాతంత్ర పోరాటం స్ఫూర్తికి మహాత్ముడి రాయలసీమ పర్యటన సైమన్ కమిషన్ బహిష్కరణ దండి ఉప్పు సత్యాగ్రహం ఇవన్నీ కూడా ఎంతో ప్రభావాన్ని చూపించాయి కోటిరెడ్డి మీద మహాత్మా గాంధీ వ్యక్తి సత్యాగ్రహం ఆరంభించినప్పుడు ఈయన ఆ వ్యక్తి సత్యాగ్రహంలో వ్యక్తి సత్యాగ్రహిగా ఈయనే నిలబడ్డానికి ముందరికొచ్చారు దాని ఫలితంగా కోటిరెడ్డిని ఏం చేసింది ప్రభుత్వం అరెస్ట్ చేసింది పంతొమ్మిది వందల నలభైలో మొట్టమొదటిసారిగా ఎనిమిది నెలలు వెల్లూరు జైల్లో గడిపారు తిరుచినాపల్లి జైల్లోనూ కఠిన కారాగార శిక్ష అనుభవించడం జరిగింది ఆయన జైలు జీవితం ఆయనలో ఉన్నటువంటి ధైర్యాన్ని స్వరాజ్య స్ఫూర్తిని ఇంకా పెంచాయే తప్ప తగ్గించలేదు తిరిగి ఆయన మళ్ళా జైలు నుంచి వచ్చిన తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు మళ్ళా అరెస్ట్ అయ్యారు వెల్లూరు జైల్లోనూ అమరావతి జైల్లోనూ కూడా ఆయన కఠిన కారాగార శిక్షని అనుభవించారు ఆ రోజుల్లోనే వాళ్ళ తండ్రి చనిపోవడం జరిగింది కోటిరెడ్డి గారి తండ్రి చనిపోయారనమాట పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్లో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు రెండోసారి జైలు నుండి తిరిగి వచ్చాక స్వాతంత్రోద్యమంలో మరింత రెట్టింపు ఉత్సాహంతో ఆయన పాల్గొనడం జరిగింది కోటిరెడ్డి గారు స్వాతంత్ర పోరాటంతో పాటుగా ఆంధ్రోద్యమంలో కూడా కోటిరెడ్డి ఆయన భార్య అయినటువంటి రామసుబ్బమ్మ పాల్గొన్నారు ఆ పోరాటం గురించి ఎంతగానో కృషి చేశారు రాయలసీమ ప్రాంతంలో ఖాదీ ప్రచారం జరిగినప్పుడు కూడా వాళ్ళు ఆ ప్రచార సభల్లో కూడా ఆయన ఎంతగానో కృషి చేశారు దానికి కూడా వాళ్ళు వాళ్ళ సేవలను అందించారనమాట దేశానికి స్వతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినటువంటి ఎన్నికల్లో కడప నుంచి గెలుపొంది శాసనసభ్యులయ్యారు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం మంత్రివర్గంలో మంత్రిగా కోటిరెడ్డి పనిచేయడం జరిగింది పయలసీమ కరువు సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఈయన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా శ్రీబాగ్ ఒప్పందం జరిగినప్పుడు ఆయన చాలా గొప్ప పాత్రని నిర్వహించారు తొంభై ఐదేళ్లు సంపూర్ణ జీవితాన్ని గడిపారు ఆ గడిపిన జీవితం అంతా దేశ సేవ కోసం సమాజ సేవ కోసమే ఆయన తన జీవితాన్ని గడపడం జరిగింది ఈ సమాజ సేవలో చతురార్థులయ్యారు కౌంటిరెడ్డి ఆయన భార్య అయినటువంటి సుబ్బమ్మ దంపతులు పారిభాషక పదాల గురించి చెప్పడం జరిగింది అభిరుచులు అనుక్షణం తమ మాటలు వ్యక్తం అవుతాయి అనడానికి దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి సంభాషణను చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏం జరిగింది దూరి వెంకటరమణ శాస్త్రి గారు వాళ్ళ యొక్క అభిరుచి కానీ వాళ్ళ మాటలు కానీ ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి ఏదైతే అభిరుచులు ఉన్నాయో అవన్నీ వాళ్ళ మాటల్లో వ్యక్తం అవుతాయి అని చెప్పడానికి ఈయన మాటల్ని మనం తీసుకోవచ్చు ఉదాహరణకి ఒకరోజు డాక్టర్ అనంత పద్మనాభరావు గారు శాస్త్రి గారిని పోయినానికి రమ్మని పిలిచారు అతిథిగా వెళ్ళారు వెంకటరమణ శాస్త్రి గారు పద్మనాభరావు గారు శ్రీమతితోటి పాకాలను గురించి తన అలవాట్లను గురించి చెబుతూ అమ్మ నాకు తాళవ్యాలే తప్ప దాంచాలు లేవు మీరు ఏం చేస్తున్నారు అని చమత్కారంగా మాట్లాడారు అంటే నాకు నవ్వి అందగా పళ్ళు లేవు నేను ఏదో తింటానే కానీ ఏం వండుతున్నారు ఏమో గట్టి వండితే నేను తెలియలేను అన్నట్టుగా ఆయన చమత్కారంగా చెప్పారు పళ్ళు లేవనే విషయాన్ని ఊరి వారి జీవితం చివరి దశలో ఆయన పక్షవాతంతో బాధపడుతున్నప్పుడు కూడా ఒకరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి కొర్లపాటి శ్రీరామూర్తి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చారనమాట మీ పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే అప్పుడు కూడా శాస్త్రి గారు ఎలా మాట్లాడారో చూడండి అవుతూ అచ్చుకో ప్రయత్నం హల్లుకో ప్రయత్నంగా ఉంది అన్నారట అంటే ఒకసారి ఓలాగా ఒకసారి ఓలాగా ఉంది అని చెప్పడానికి హచ్చుకో ప్రయత్నం హల్లుకో ప్రయత్నం అని చెప్పి చెప్పడం జరిగింది ఇలాగే కొత్త కొత్త పదాలు రావడం జరుగుతుంది ఇక్కడ చదవండి ఆనందించండి అంటూ చంద్రవంక అనే పేరుతోటి పౌరంకి దక్షిణామూర్తి గారు ఒక కథను రాయడం జరిగింది ఈ పక్కన ఈ కథ రచయిత అయినటువంటి పౌరంకి దక్షిణామూర్తి గారి చిత్రం ఇవ్వడం జరిగింది చంద్రవంక అంటే ఒక వాగు లాంటిది అది పొంగి కట్టలు తెంచుకుని పారుతోంది చెరచరా ఊరంతా వాగు పొంగిపోయేటప్పటికి ఊరంతా నీళ్లతో నిండిపోయింది ఎక్కడ చూసినా జనం అందరు కూడా భయపడుతూ అరుస్తూ ఏడుస్తూ ఊరంతా ఎలా పడితే అలా గగ్గోలుగా ఉంది ఇక్కడ మంగయ్య శాస్త్రి గారు మనవడు ఇక్కడ చెన్నకేశ్వర స్వామి ఆలయం అనమాట ఆ చెల్లెలో చెన్నకేశ్వరుడి ఆలయంలో మడిబట్ట కట్టుకుని మౌనముద్రలో కూర్చున్నారు మంగయ్య శాస్త్రి గారు ఆయన కళ్ళు ఇప్పి చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉంది నీటితోటి నిండిపోయింది హోరున వర్షం పడుతోంది అమ్మ బాబోయ్ అని చెప్పేసి వరదలు వచ్చేసాయని ఈ శాస్త్రి గారి గుండే కొంచెంసేపు భయపడిపోయింది గౌబ లేచారు మండపంలో నాలుగు పక్కలా చూస్తే మనవడు ఏమైపోయాడు అని మనసు విలువిలలాడిపోయింది మనవడు కనిపించకపోతే మనవడి పేరు చిన్న శాస్త్రి అనమాట మండపానికి వెనకన నీటిని చెదరగొడితే ఆడుకుంటూ ఉన్నాడు అమ్మయ్యా పిల్లాడు కొట్టుకుపోలేదు అనుకున్నాడు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది ఎరా ఇక్కడున్నా వర్రా ఇంటికి పోదాంరా అంటూ వాడిని తీసుకోబోతుంటే వాడేమిటి చిన్నపిల్లాడు కదా వరదలనేది తెలియదు చక్కగా నీళ్ళు వచ్చాయి చేతులతో ఆడుకుంటూ వాడు ఆనందిస్తున్నాడు అందుకని రమ్మని తాత ఎత్తుకునే ప్రయత్నిస్తే చేతులు తోసేసి ఆ నీటిని చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు అనమాట అలా ఉంటే తుంపర్లు వచ్చి వర్షం పడుతున్నా సరే వాడికి ఆనందంగానే ఉంది కానీ తాతతో పాటు ఇంటికి వెళ్లాలని లేదు అందుకే తాత ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తే తాత దగ్గర నుంచి జారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు మనవడు ఆయన రారా బాబు అమ్మ మన కోసం అమ్మ నాన్న మన కోసం ఉంటారు రా రా అని చెప్పి బలవంతంగా వాడు ఇక్కడే బాగుంటుందన్నా కూడా వినకుండా వాడిని తీసుకుని బయలుదేరాడు మంగయ్య శాస్త్రి ఆదకరమైనటువంటి ఆ వరదల్లో చిన్నపిల్లాడు అమ్మాయికి అతని నవ్వాలో లేకపోతే ఏడవాలో అర్థం కాలేదు ఆయనకి అయినా సరే ఆ పిల్లాన్ని గౌబా తీసుకుని ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో ఏమో ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏమో అని బాధతోటి ఉండబట్టలేక మనవని గౌబా ఎత్తుకుని ఆ ఆలయం మండపం నుంచి గౌబా దిగి బయలుదేరాడనమాట చెంపలు పగిలేటట్టుగా వస్తోంది వర్షం అంటే అంత గట్టిగా వస్తుంది వర్షం నాగేశ్వర స్వామి శిలాస్తంభం కింద నీరంతా కూడా నిండిపోయింది వర్షం రాను రాను పెరిగిపోతుంది పోతూ పోతూ వీరభద్రస్వామి వైపు దీనంగా చూశాడు ద్వారం ఇవేతలు పతనవాస్థలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ముందు ఒక్క క్షణం ఆగాడు చేతులు జోడించాడు ఏంటయ్య బాబు వరదలు వచ్చేసాయి అని నువ్వే ప్రత్యక్ష దైనవి నువ్వు స్వామి అనుకుంటూ ఆ గుడి దాటి బయటికి నడుస్తూ వెళ్తున్నాడు అనమాట ఆ నీటిలో ఆ ఊరంతా కూడా వరదల్లో ముణికిపోతూ ఉంది చుట్టూ ఎక్కడ చూసినా వరదలో కొట్టుకుపోతున్నటువంటి ప్రజల యొక్క ఆహాకారాలు వినిపిస్తున్నాయి ఊళ్ళో జనమంతా సామాన్లు అన్నీ మిద్దిలిమితిగా వేసేస్తున్నారు ఊరు అంతా ఇంక బతుకుతామా చస్తామా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఆయన తొందర తొందర ఇంటికి చేరుకోవాలనుకున్నాడు ఏమో తొందరగా ఆయన బయలుదేరుతుంటే నీటి ఉధృతి కూడా రాను రాను పెరిగిపోతూ వచ్చింది అడుగు తీసి అడిగేయడమే కష్టంగా ఉంది మంగయ్య శాస్త్రి గారికి కాలు ఒకవేపు వేస్తుంటే నీటి విసిరికి ఇంకోవైపు వెళ్ళిపోతున్నాడు అలాగ మొత్తం మీద అడుగు తీసి అడుగేస్తూ రెండు కోడిపెట్టెలు ప్రవాహంలో పడి కొట్టుకొస్తూ సుడిగుండల్లా గిరిగిరా తిరిగి ములిగిపోవడం చూశాడు ఈయన ఇంకా గుండె చిక్కబట్టుకున్నాడు అయినా కష్టమవుతోంది భయం పెరిగిపోతోంది ప్రభువు జగదర్శక ఏమిటయ్యా బాబు ఈ ప్రళయం నీకెందుకింత కోపం ఊరు ఊరంతా సర్వనాశనం అయిపోతుంటే చూస్తే ఎలా భరిస్తున్నావయ్యా అని బాధపడుతూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అక్కడి నుంచి నడుస్తూనే ఉన్నాడు మంగయ్య శాస్త్రి జమ్మి దెక్కినటువంటి మనవాడు అదిగో అదిగో నా తాత మన ఇల్లు వచ్చేసింది వచ్చేసింది అంటే అవును ఆయన వచ్చామన్నాడు మంగయ్య శాస్త్రి ఇల్లు చంద్రవంక నోట్లో ఉన్నట్టుంది మొత్తం నీటిలో నిండిపోయినట్టే ఉంది ఇల్లు అటు ఇటు పురుగుడుసులు వాటి మీద కూడా జనాలు ఎక్కేసి కూర్చున్నారు హోరిన వర్షం పడిపోతుంది ఇంటికి వెనవైపు ఈ చంద్రవంక హోరెత్తిపోతుంది అంటే వాగు హోరు వినిపిస్తోంది ఇంటి వెనక నుంచి తన వాళ్ళు ఏమైపోయారో అర్థం కావట్లేదు ఈదుకుని వెళ్దామంటే భుజం మీద పిల్లాడు ఉన్నాడు అక్కడే నిలబడదామంటే నీటి గురివుడికి కాడు చూస్తే ఊగిపోతున్నాయి గుండె చూస్తే అదిరిపోతుంది నీటిలో సుడిగుండం ఏర్పడితే తనవైపై వడిగ వడిగా వస్తున్నట్టుంది ఇంకా పిల్లాన్ని దక్కించుకోవాలని ఆతృతాతంలో పెరిగిపోయింది ముందుకెళ్ళాడు తన ఇంటి తలుపు రెండు కూడా ఊడి కొట్టుకుపోతున్నాయి తలుపులు పూల సజ్జలు కొట్టుకుపోతున్నాయి శివుని పటం శ్రీచక్రం అన్ని వ్యాసపీఠం అన్ని రుద్రాక్షమాలు అన్నీ కొట్టుకుపోతూనే ఉన్నాయి పూజా సామాగ్రి అంతా నీళ్లు కొట్టుకుపోతుంది అనమాట ఇక మంగే అడుగుపెట్టాడు ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా ఏడుపు మొదలెట్టారు తన కొడుకు కోడలు కూతురు భార్య అందరూ గోడకు అంటిపెట్టుకుని ఎక్కడ కొట్టుకుపోతాము అన్నట్టుగా ఎలాగో గోడను అంటు పెట్టుకుని ఉన్నారు శాస్త్రి కూడా చాలా బాధ వస్తోంది అయినా కళ్ళలోంచి నీళ్లు బయట కనపడకుండా పిల్లవాడిని గుండెలకి హత్తుకున్నాడు అమ్మ అంటూ చేతులు చేర్చాడు పిల్లాడు వెనక గదులు తలుపులు రెక్కలు ఊడి కొట్టుకుపోతున్నాయి మంగయ్య శాస్త్రి కూడా అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇల్లు కొట్టుకుపోతానో అలా చూస్తూ ఉండిపోయాడు కొడుకు కూడా ఏం చేయలేకపోయాడు కోడలు కొంగు ముఖానికి అడ్డుకుపట్టుకు ఏడుస్తోంది కూతురు ఏడుస్తుంది ముసలావడానికి అయితే ఆవిడ సరే సరి ఎంత బాధపడుతోందో చెప్పక్కర్లేదు ఇంకా కూతురు చూస్తే ఏడు మాసాలు కడుపుతో ఉన్నటువంటి గర్భిణి ఆవిడ క్షణక్షణానికే ఆమె గుండె బరివేకపోతుంది కళ్ళు తిరిగిపోతున్నాయి కూతురికి కాళ్ళు పట్టు తప్పిపోతున్నాయి గొంతు పూడ్చుపోతుంది ఏడుపుతోటి అప్పుడే ఇంటి వెనకాల పెద్ద పిడుగుపడిన శబ్దమైంది రెండు కొయ్య బాధలు ఉసురుగ్గా లోపలికి వచ్చేసాయి శాస్త్రి కొడుకుని దూరానికి నెట్టేసాయి అనమాట ఆ కొయ్యలు వచ్చి అంటే కర్రలు వచ్చి అంతా కూడా క్షణంలో చూస్తుండగానే జరిగిపోయింది కొడుకు వరదల్లో కొట్టుకుపోవడం కళ్ళారా చూశాడు మంగే శాస్త్రి చెన్నకేశవ అంటూ గట్టిగా అరిచాడు ఆ దేవుని తలుచుకున్నాడు ఏం చేయగలడు అంటూ కొడుకు కొట్టుకుపోవడం చూసి మంగే శాస్త్రి భార్య కూడా గుండెలు బాదుకుని ఏడవడం మొదలుపెట్టింది పిల్లవాడు బిగ్గరగా వాడు ఏడుపు మొదలుపెట్టాడు ఊరుకోరా ఊరుకోరా నీకు ఏం భయం లేదురా నేనున్నాను రా అంటూ వాడిని ఓదారుస్తున్నాడు మరొక వైపున భార్యని దగ్గర తీసుకున్నాడు మంగేష్ శాస్త్రి అంతవరకు తాను ఎవరిని చూసి తృప్తిపడిపోయాడో వాళ్ళ ముగ్గురు ఇప్పుడు కంటికి దూరమైపోయి పోయారు తన వాళ్ళు తన రక్తం పంచుకు పుట్టినటువంటి కొడుకు కూతురు కోడలు అందరూ కూడా ఆ నీళ్లల్లో కొట్టుకెడిపోయారు పరమేశ్వర ఏమిటయ్యా ఇదంతా చూడ్డానికి నన్ను బతకనిచ్చావా తండ్రి అంటూ చాలా బాధపడ్డాడు మంగయ్య శాస్త్రి ఇంకెవర్రా మిగిలిందంటే తను తన మీద వాళ్ళు ఉన్నటువంటి ఇల్లాలు భుజాల మీద మనవడు ఏమిటి వైపరీత్యం అసలు ఏమిటి ఇదంతా మంగయ్య శాస్త్రి మనస్సంతా కూడా విధాలుగా పోతోంది ఈ విషాదకరమైన పరిస్థితుల్లో తన గుండె వెయ్యి ముక్కలు అవ్వటం లేదు ఎందుకు ఇంకాను బాధకు మారుగా ఆలోచన ఎందుకు రేగుతోంది నాలో అర్థం కావటం లేదే ఈ పడంగా నా గుండె ఆగిపోతే బాగుండు అన్నట్టుగా బాధపడుతున్నాడు భార్య మహాలక్ష్మ కుళ్ళి 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 ఏడుస్తూనే ఉంది ఇప్పుడు భర్త మొహంలోకి చూస్తే ఏదో అడగాలనుకుంది కానీ ఆమె కూడా ఏమడగాలో అర్థం కాలేదు అంటే రావటం లేదు నోట్లోంచి ఏమండి ఏనాడో మనం చేసుకున్న పాపాలు నేటికి పండాయి కదా అంది మంగేష్ శాస్త్రి ఏం చెప్తాడు దానికి సమాధానం ఆమె ఇంకా ఏడుపు ఆపలేక వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది ఇద్దరు గుండెల్లోనూ కూడా కొండంతా బాధ పేరుకుపోయింది ఎందుకే ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ శాస్త్రి తన భార్యతో అంటాడు లేదు నేను ఎందుకు ఏడుస్తాను అంతా అయిపోయింది ఇంకేం చూసుకుని ఏడుస్తాను అంటూనే ఏడుస్తోంది ఆవిడ అది కాదే నా మాట ఒక చోట నాశనం అయిందంటే మరొక చోట కొత్త ఎత్తుతుంది ఆర్పోస్తుంది కానీ అదే చేతును ఎప్పటికీ ముందుకు వెడుతూనే ఉంటుంది ఒక చోట రాలిపోయినటువంటి విత్తనం మరొక చోట చేరి అక్కడ మళ్ళీ మొలకెత్తుతోందా లేదా అంటూ మంగేష్ శాస్త్రి ఏదో సముదాయించడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన భార్య మహాలక్ష్మి మాత్రం ఏం వినిపించుకోలేదు కళ్ళు మూసుకుని తనలో తానే పిచ్చిదాల్లో మాట్లాడుకుంటోంది తాత భుజాల మీద కూర్చున్న పిల్లవాడు కాళ్లకు నీళ్లు అందాలని కిందకి జారడానికి సిద్ధపడుతున్నాడు వాడు తెలియటల్లా అదొక ఆటగా భావిస్తున్నాడు ఆ నీళ్లలో కాళ్ళు పెట్టాలనుకుని కిందకి జారడం భుజాల నుంచి కిందకి జారడం మొదలుపెట్టాడు మనవడు ఆ నీరు ఇంకా 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 పెరుగుతూనే ఉంది వరద నీరు నీళ్ల మీద తేలుతున్నటువంటి సామాన్లు ఒక్కొక్కటి బయటకు కొట్టుకుపోతున్నాయి మహాలక్ష్మమ్మ అవేమీ ఏమీ తనకి ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు ఇంకా అవన్నీ ఎందుకు అన్నట్టుగా ఉంది అరే మహాలక్ష్మమ్మ ఉత్తరవైపు గోడ కూలి భయంకరంగా పెద్ద శబ్దం వచ్చింది ఆ వైపు ఉన్నటువంటి పంచంతా ఉరిగిపోయింది దూలాలు విరిగిపోయాయి అన్నీ ముందు గదిలోకి ఒకసారిగా కొట్టుకురావడం ధబి ధబి మని గోడలు వచ్చి గుద్దుకోవడం మొదలుపెట్టాయి ఆ సామాన్లు అన్నీ కూడా అంతా అల్లకల్లోలం అయిపోతుంది అక్కడ పరమేశ్వర పరమేశ్వర అంటూ శాస్త్రి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు పాపం తాతయ్య అని మనవాడు పిలిస్తే మళ్ళీ కళ్ళు తెరిచాడు అంతవరకు తన్నే పట్టుకుని ఉన్నటువంటి మహాలక్ష్మీ గారి ఇప్పుడు పక్కన లేదు అంటే ఆవిడ కూడా ఆ నీళ్ళలో కొట్టుకుపోయిందనమాట అందరిలోకి పెద్దవాడు శాస్త్రి అయినా ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్న ఈ పరిస్థితులు చూస్తుంటే ఏకధారిగా కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయే కానీ ఆ కళ్ళని తుడుచుకోనే శక్తి కూడా ఆయనలో లేదు అంటే బాధని ఆపుకోనే శక్తి ఆయనలో లేదు తాతయ్య అంటూ మళ్ళా పిలిచాడు మనవడు మంగేషాస్త్రి తలపైకెత్తి మనవడికే చూశాడు ఆ మనవడేమో అక్కడ ఉన్నటువంటి ఒక కంతను అక్కడ ఏముంది తాటాకుల బుట్ట ఉంది ఆ తాటాకుల బుట్ట అది నాకు ఇయవా తాతయ్య అని అడుగుతున్నాడు అంత నీళ్ళల్లోనూ అంత ప్రవాహంలోకి అందరూ కొట్టుకుపోతుంటే ఏమీ తెలియని అమ్మాయకుడైనటువంటి చిన్నపిల్లాడైనటువంటి మనవడు అంత బాధలోనూ కూడా నవ్వు వచ్చింది మనవడు ఇంకా దాంతో ఆడుకుందుకు సిద్ధపడుతున్నాడు వాడితే ఏమీ తెలియదు కదా ఈ పిల్లవాడికి అని ఓ నవ్వు నవ్వుకున్నాడు చేయి చెప్పాడు ఆ బుట్ట అందుకున్నాడు అందులో ఉన్న తాట పుస్తకాలన్నీ తీసేసాడు అవన్నీ ఏమిటి ఆయన వైద్యశాస్త్ర గ్రంథం మరొకటి దశోపనిషత్తులు ఇంకోటి శాస్త్రానికి సంబంధించింది ఇంకోటి భవద్గీతకి సంబంధించింది మరొక మేఘ సందేశం పుస్తకం బ్రహ్మసూత్రాలకు సంబంధించిన పుస్తకం ఈ పుస్తకాలన్నీ కూడా బుట్టలో ఉన్నాయి బాబు ఈ పుస్తకాలు రా అని చెప్పి చెప్పాడు మంగేష్ శాస్త్రి మనవడితో నాకు కావాలి తాతయ్య నాకు ఈ నాకు ఈ అని కూర్చున్నాడు ఆ పిల్లాడు సరేరా నీకు కావాలా చెప్పు ఓకే నీకు తప్పకుండా ఇస్తాను ఇవన్నీ నీకోసం దాచినవే అంటూ శాస్త్రి తన యజ్ఞోపవీతాన్ని తీసి ఒకవైపు కోసేమో పుస్తకాల బుట్టకు చుట్టి మనవడి బుట్టలు మనవని బుట్టలో కూర్చోబెట్టి రెండో వైపు కోసం వాడి భుజానికి తగిలించి ప్రవాహం వైపు వదిలిపెట్టాడు నీళ్లల్లో ఆ తాటాకు బుట్టలో కూర్చుని వీడలా కొట్టుకుంటూ వెళ్ళి వెళ్ళి ఎక్కడైనా సరే వాడు జాగ్రత్తగా క్షేమంగా చేరి వాడు బతుకుతాడేమో నాశతోటి చివరిసారిగా మంగళ శాస్త్రం మనవడి వైపు చూస్తూ కళ్ళు మూసుకున్నాడు ఆ క్షణంలోనే ఆయన ఆత్మసన్యాసం స్వీకరించాడు ఇంకా మనవాణ్ణి పంపించి తనకు తానుగా ఇంకా ఆ నేళ్లలో మునిగి చనిపోవడానికి సిద్ధపడ్డాడు ప్రభు ఇదంతా నీ సంకల్పమేనా నేను ఎలా కాదంటాను ఈ సంకల్పం కాదు అనేంత ధైర్యం కానీ గర్వం కానీ నాకు లేదు చిట్ట చివరిగా నేను కోరుకునేది ఒక్కటే స్వామి ఈ చిన్న పిల్లాడు మనవడు ఉన్నాడే వాడిని ఎక్కడైనా సురక్షితంగా చేర్చు వాణ్ణి కాపాడుతండ్రి ఈ విశాలమైన ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవరినైనా సరే మనిషి మనిషిగా బతికేటట్టుగా చూడు స్వామి ఇది నా జాతి ఇది నా మతం ఇది నా రక్తం అన్న అహంభావం మనిషికి కలగనీయకు ఆత్మవిశ్వాసం మాత్రం అందరిలోనూ ఉండేటట్టుగా నువ్వు చూడు వ్యవస్థ ఏదైనా నాకు బెంగలేదు వ్యక్తి మామూలుగా అలా చక్కగా నిలబడగలిగితే చాలు వ్యక్తిగతంగా జీవిత విధానం ఎలా మారిపోయినా నష్టం లేదు విలువలు మాత్రం నశించకుండా ఉండేటట్టుగా చూడు తండ్రి ఇంతకంటే నాకేం అక్కలేదు ఇదొక్కటే నిన్ను కోరుకునేది అంటూ రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆయన ఛానల్లోకి వెళ్ళిపోయినట్టు ఇంకా చంద్రవంక వాగు పొగ్గుతూనే ఉంది మంగై శాస్త్రి మరో విన్నాడో లేదో దేవుడు మనకు తెలియదు ఆ చెన్నకేశ్వర స్వామి మంగై శాస్త్రి ఇంటి దూలమే ఆ వరదలో ఆ ఆసరాగా మారింది దూలాన్ని గట్టిగా పట్టుకుని వరదలో కొట్టుకుపోసాగాడు మంగై శాస్త్రి అంటే ఈయన మరో ఆయన విన్నాడేమో తెలియదు అక్కడ ఆ ఇంటి దూలమే ఆయన ఉన్నటువంటి ఇంటి దూలమే దూ కింద పడింది ఆ వరదల్లో ఆ దూలాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు మంగయ్య శాస్త్రి ప్రశాంతంగా చంద్రవంక నేడు విలేతాండవం చేస్తూ కొండ చెలుల నోరు జాచి జర్జరా పాగుతోంది అంటే ఇంకా చంద్రవంక వాగు యొక్క ప్రవాహం పెరుగుతూనే ఉంది వరదలో కొట్టుకుపోతున్నప్పుడు మనవడున్న బుట్ట కూడా అళ్ళల్లాడుతూ ఇనికి కనిపించింది ఆయన కూడా కొట్టుకుపోతుంటే మనవడు బుట్టలో కూర్చోబెట్టి పంపించాడు కదా ఆ బుట్ట కూడా కొట్టుకుపోతూ ఆయన కనిపించింది వెళ్ళి గమ్మున బుట్టను పట్టుకున్నాడు ఇద్దరూ కొట్టుకుని వచ్చి బట్్రపల్లి పొరులమేరలో ఉన్నటువంటి దుబ్బుల్లో ఇద్దరు చిక్కుకుపోయారు పుస్తకాల బుట్టను మనవడి చిన్నారి పిడికిలి వదలలేదు తాత పిడికిలి మనవడి చేతిని మరింతగా గట్టిగా పట్టుకునే ఉంది పల్లెవాసులు ఇద్దరిలోనే జీవం ఉందని హాయిగా ఊపిరి పిలుచుకున్నారు ఈ మనవడు తాత మాత్రమే మొత్తానికి బతకడం జరిగిందనమాట మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సెలవు